పోతున్నప్పుడు వారికి మేము డైరెక్ట్ ఫోన్ కాంటాక్ట్ చేస్తే చాలా ఆన్యాయంగా ఏంటమ్మా ఏంటి రేషనలైజేషన్ లో ఇంగ్లీష్ పోస్ట్ పోకుండా నీకు ఎందుకు నేను ఆపుతాను కదా అని చెప్పి చాలా చక్కగా మా పట్ల ఆప్యాయతను ఆయన చూపించారు. ఆ రకంగా మాకు ఇంగ్లీష్ పోస్ట్ కూడా రేషనలైజేషన్ లో పోలేదు. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే మరి మా పాఠశాల మీద పెద్ద అభిమానంతో ఒక రకంగా ఈ పాఠశాలకి గర్ల్స్ జూనియర్ కాలేజ్ ని కూడా ప్రతిపాదన ఆయన పెద్ద ఎత్తున మంచి మనసుతో మా పాఠశాలకి మాకు ప్రతిపాదించడం అనేది జరిగింది. మా పాఠశాల తరపున ప్రత్యేక ధన్యవాదాలు సార్ మీకు. అదే విధంగా మరి మా పాఠశాల నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్ట్ పోతున్నప్పుడు కూడా చక్కగా ఎందుకమ్మా మీకు ఏ పోస్ట్ పోయినా మీరు చెప్పండి నేనున్నాను మీకు అని చెప్పేసి ఆ రకంగా మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళినందుకు మీకు మా పాఠశాల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదే విధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్సీ గారు అదే విధంగా మరి భోగాపురం మండల ఎంపీపీగా కుమారి యు అనూషా రెడ్డి గారు అదే విధంగా జడ్పీటీసీ శ్రీమతి పడాల మంజులత గారికి ఏం చేద్దామని చెప్పేసి గ్రామ పెద్దగా మాకు ప్రతి కార్యక్రమంలో మాకు ముందుండి నడిపిస్తున్న మా రావాడ బాబు గారు శ్రీ దంతులు సూర్యనారాయణ రాజు గారికి ప్రత్యేక ఆహ్వానం. అదే విధంగా వైస్ ఎంపీపీ ఇంకొక వైస్ ఎంపీపీ గారు శ్రీమతి పి సజ్జవేది గారికి అదే విధంగా మా గ్రామ సర్పంచ్ వారు ప్రథమ పౌరులు శ్రీ ఏ పైనాయుడు గారు ఏ చిన్న సివిల్ వర్క్ మాకు రిపేర్ వచ్చినా ఎలాంటి కార్యక్రమం అయినా సరే ఆయనకి చెప్తే చాలు అభిక్రమాన్ని ఈ విధంగా డిజైన్ చేసి ఆద్యంతో ఉండి అన్ని విషయాల్లో కూడా సభా ప్రాంగణం ఎలా ఉండాలి అదే విధంగా పెద్దల్ని ఎలా ఆహ్వానించాలి ఏ రకంగా చేయాలని చెప్పేసి మీ అందరికీ మంచి బాగు కోరే వైఎస్ఆర్సిపి పడుతున్నాకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే మంచి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయబడింది. ఇటు విద్యావేత్తలు ప్రజలు గ్రామ పెద్దలు అదేవిధంగా తల్లిదండ్రులు విద్యార్థులు అందరూ కూడా ఎవరు గ్రామ పెద్దలు
ఎవరు ఎమ్మెల్యే గారు అని చెప్పేసి మా విద్యార్థులైతే మరి స్కూల్ టైం లో అయితే బాగుంది సార్ ఈ కార్యక్రమం వాళ్ళకి మేము స్పీచ్ రూపంలో చెప్తాం గాని ఈ రకంగా ఈ సభవేదిక మీద చూడడం అనేది వాళ్ళ ఈ రకం ప్రత్యేక ధన్యవాదాలు సార్ అదే విధంగా మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి గ్రామ పెద్దకి అలాగే భోగాపురం మండల పెద్దలందరికీ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇంజనీరింగ్లో 48 మెంబర్స్ పాస్ అయ్యారు 56% అనేది వచ్చింది హైయెస్ట్ 330 మార్క్స్ తో ఒక పాప హైయెస్ట్ మార్క్స్ తో వచ్చింది అదే విధంగా మరి ఆ 530 మార్క్స్ తో ఆ పాప మంచి మార్కులు సాధించింది అదే విధంగా గత కొన్ని సంవత్సరాలుగా ఒక పాప ట్రిపుల్ ఐటీ సీట్ అదే విధంగా ఎన్ఎస్ లో అలాగే గేమ్స్ లో మరి మూడు రోజుల కింద అమ్మవారి కార్యక్రమం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా బట్టల కార్యక్రమం అయినప్పుడు ఆయన ఒక ఆదేశం ఇచ్చారు స్థానిక శాసనసభ్యులకి డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి మేమైతే ఆ కార్యక్రమం చేసాం ఆ గ్రామాల్లోనే మండలవైదిగా ఒక జడ్పి పాఠశాలలో మీ అందరూ తల్లిదండ్రుల సమక్షంలో పేరెంట్స్ సమక్షంలో టీచర్ల సమక్షంలో అందరూ కూడా కలిసికట్టుగా వారోత్సవం చేసుకోండి అవి చేసుకుంటే నిజంగా మనకి వాళ్ళకి రుణం తీర్చినట్టు అవుతుంది నేను ఏదో అక్కడ ఉంటే కార్యక్రమం చేస్తే నాకు మీరు కూడా అందులో పాలు పంచుకొని శాసనసభ్యులకు ఆదేశం ఇవ్వడం జరిగింది ఆయన కూడా మాకు ఆదేశిస్తే మూడు రోజుల కిందట మన మండల కన్వీనర్ ఉప్పాడు సోమనాథ్ రెడ్డి గారు మేము కూర్చొని దాని మీద ఒక సమీక్ష సమావేశం పెట్టి అందరికీ మనం ఏ విధంగా ప్రోగ్రామ్ చేస్తే అన్ని డిపార్ట్మెంట్ వాట్ చేసుకొని అందరినీ కలుపుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసినప్పటికీ మీకు చేతులు ఎత్తి జోడించి నమస్కరిస్తున్నాను అయ్యా శాసనసభ్యులకు ఒక విన్నపం మీరు మా గ్రామానికి ఎలానైనా చేయవలసిన సేవ చేశారు కానీ మాకున్న మూడే మూడు అప్లికేషన్లు ఒకటే పెద్ద అప్లికేషన్ హామ్లెట్ విలేజ్ చిన్న రావడానికి మీరు ఆల్రెడీ సచివాలయం శంకుస్థాపన చేసినప్పుడు మాట ఇచ్చారు మాట ప్రకారంగా కొంత వర్క్ జరిగింది మరి అప్పుడు ఉన్న ఈ ఫ్యాండ్ ప్రాబ్లం వల్ల ఏ ప్రాబ్లం వల్ల కొంత వర్క్ ఆగింది అయ్యా మా మేము మా గ్రామ ప్రజలందరూ కోరుకున్నది బస్ షెల్టర్ నుంచి పర్యటన గ్రౌండ్ బొగతకోవచ్చు ఉంటే అది ఒకటి మీద చేసినట్టయితే మరి మీరు కూడా కొత్తగా ప్రపోజల్ పెట్టారు ఏంటది మీకు భోగాపురం మండలం రెండు వస్తాయి అన్నయ్య మీ గ్రామానికి తప్పకుండా గర్భ శాసిస్తాను అరసులు ఖాళీ ఇస్తాను అన్నారు అది ఒక పది రోజులు అయ్యి లేట్ అయినా మరి కొంచెం దూర దృష్టితో పెట్టుకుంటే మేము ఎప్పుడు మీ వెంటే ఉంటాం మీ రుణమే తీర్చుకుంటాం మీ అడుగు జాడలో నడుస్తాం గ్రామ ప్రజలందరూ తరఫున గ్రామ సర్పంచి నేను ఒకటే ప్రమాణం చేసి మీకు చెప్తున్నాం మేము ఎప్పుడు మీ వెంట ఉంటాం మీ రుణం తీర్చుకుంటాం కానీ దయచేసి అన్నయ్య ఈ రెండు కార్యక్రమాలు మీరు చేసినట్టయితే రేపు గడప గడప కార్యక్రమం రెండు కార్యక్రమాలు మీరు ప్రాసెస్ మొదలు పెట్టండి ప్రతి గడపకి వెళ్ళి అమ్మ నీకు ఈ కార్యక్రమం చేశామని ధైర్యంగా మనం ముందుకెళ్ళి మన జనం దగ్గరికి వెళ్ళి మనం మోటివేషన్ చేసి రేపు రాబోయే ఎన్నికల్లో రావాడ గ్రామం నుంచి పడుకొండ అప్పలనాయుడు గారికి ఎన్ని ఎట్నుంచి ఎన్ని అవాంతరాలు జరిగా అభివృద్ధి చేశారు కాబట్టి అఖండ అఖండ మెజార్టీతో మనం ఆయనకి విజయం చేకూర్చాలని కోరుకుంటూ మరీ మరీ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం ధన్యవాదాలు మన నేత మన నెల్లమల్ల శాసనసభ్యులటువంటి మన మోపాడు బుద్ధిబిడ్డ మన బడిగొండ అప్పలనాయుడు గారు కృషి వలన మనకి ఈరోజు నూతనంగా మనకున్నాం ఆయన మన గ్రామ ప్రజల తరపున మా గ్రామ ప్రజల తరపున నా తరపున మా రావడబాబు తరపున ఆయనకి కృతజ్ఞతలు ఇచ్చామండి ఆ ట్యాంక్ కూడా మాకు అక్కడ ముందు చేస్తారని కోరుకుంటున్నాం సార్ అలాగే మన మన ఆటో స్టాండ్ నుంచి మన అవనా రోడ్డు చేస్తున్న వరకు రోడ్డు బాగా ఇదైపోయింది సార్ రోడ్డు కూడా జల పరిస్థితిలో గ్రాంట్లో ఉంటుంది సార్ అది కూడా మీకు దమ్ము దృష్టిలో పెట్టారు సార్ అది కూడా మాకు ఆ రోడ్డు కూడా పూర్తి చేస్తారని మనసారు కోరుకుంటున్నాం సార్ ఇలాగా ఇంకో విషయం సార్ మన ఆడపిల్ల మన అక్కడ సార్ ప్రతి ఇంటికి అన్ని గ్రామాలకు ఇంటింటి కోలాలు అవుతారు మన గ్రామానికి ఇంటింటి కోలాలు లేవు తప్పనిసరిగా మాకు అదే కోరిక మేరకు ఇంటింటి కోలం ఇలా మా రావడ కాబట్టి గొల్లపేటని చంద్రరావడ ఇద్దామని అందరూ కూడా ఇంటింటి కోలాలు ఇవ్వాలని ముందు వచ్చాను సార్ అదే ఇంకో విషయం సార్ ఇప్పుడు మొన్న మనకు 110 ఇల్లులో జనాల కోలు ఇచ్చారు సార్ కాకపోతే ఇంకా కొన్ని చాలామంది ఉండిపోయారు సార్ మాకు ఒక 150 ఇల్లులు కానీ మళ్ళీ మాకు ఇస్తే మా గ్రామానికి ఎవరు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని కొన్ని లావాదేవీలు కొంచెం 150 కాదు 200 మందికి మళ్ళీ ఇక్కడ ఇల్లు స్థలాలు ఇస్తాను 200 మందికి ఇల్లు స్థలాలు లేవో ఏర్పాటు చేసి ఇల్లు స్థలాలు ఇస్తాను ఇల్లు స్థలాలు ప్రజలందరూ కూడా నా హృదయ నమస్కారం తెలియజేసుకుంటాను సెలవు తీసుకుంటాను సార్ ధన్యవాదాలండి సర్పంచ్ గారు తదుపరి మేడం పి శ్రీమతి పి మంజులత గారు జడ్పిటిసి భోగాపురం వారిని సభనుద్దేశించి
मरी मन भोगापुर मंडल में रावाड़ पंचायती जरूक सभा सभ की अद्यक्षता वह एमईओ गार अला मन निजर्ग शासन सभ्यु श्री बड़को अंपलना गार अला मन एमपीपी गार उपाध्याय अनुषा रेड्डी गार अला स्कूल हेचम गार अला वैएससी पार्टी कन्वीनर श्री उपाध सूर्यनारायण रेड्डी गार अला रावाड़ वैस एमपीपी गार रावाड़ श्री दंत सूर्यनारायण राजु गार अला रावाड़ सर्पंच गार श्री पैडना गार अला विविध कॉर्पोरेशन डायरेक्टर यात कॉर्पोरेशन डायरेक्टर गार मत्स्यकार कॉर्पोरेशन डायरेक्टर गार अला रावाड़ पंचायती पेदल की अला एक्सजेपीटीसी गार अलगे विविध पेदू नायक अंदर की अला इकड़ विचे टीचर्स की हेचम की इकड़ विचे अक् चिल्लम को पिल को अलगे मीडिया मित्र की ना हृदयपूर्वक नमस्कार अम्मड़ी कार्यक्रम मन प्रियतम नेता मन मुख्यमंत्री गारा श्री वैएस जगनमोहन रेड्डी गार प्रतिष्ठात्मक अतन रूप नवरत्न प्रवेश जी दीन वाल చాలా మంది తల్లులు ఒకే పెద్ద భారంగా మారింది ఈ రోజుల్లో కార్పొరేట్ స్కూల్ రావడం వల్ల ప్రైవేట్ స్కూల్లో చదివించలేక ఆ నాణ్యమైన విద్యను అందించలేక ప్రతి తల్లిదండ్రికి విద్య అనేది పిల్లలకి భారంగా మారింది ప్రతి తల్లిదండ్రి ఏం కోరుకుంటారో తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అందరూ పేరు పేరు అందరికి ముందు ఉన్నటువంటి పత్రికా సోదరులు ముందు ఉన్నటువంటి వివిధ స్కూల్ నుంచి వచ్చినటువంటి సోదర సోదరి పాఠశాల ఉపాధ్యాయులకు ఇక్కడ కూర్చున్నటువంటి అక్కచెల్లెమ్మలందరూ కూడా అమ్మఒడి మూడో విడత కూడా చక్కగా అందుకొని ఇవాల ఆనందించినటువంటి అక్కచెల్లెమ్మలందరూ కూడా హృదయపూర్వక నమస్కారం మరి నాకు ముందు మాట్లాడిన పిల్లలు గాని పెద్దలు గాని ఎవరు మాట్లాడినప్పుడు కూడా నాడు నేడు మనబడి అమ్మఒడి వాస్తవంగా స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పైపడినప్పుడు కూడా మా చిన్నతనంలో ఈ చుట్టుపక్కల పాఠశాలల్లో ఏవైనా ఈ మూడు మండలాల్లో భోగాపురం నియోజకవర్గంలో ఏవైనా మూడు మండలాల్లో మంచి పాఠశాలలు ఏవైనా ఉన్నాయంటే అందులో నంబర్ 1 రావాడ రావాడతో పాటు కచ్చాడవాడ కచ్చాడవాడ స్కూల్ పోస్ట్ డ్రాగన్ స్కూల్ హై స్కూల్ ఈ మూడు స్కూల్లో రావాడ కంట ముందు పెట్టాడవాడు గాని పుష్పట్రాక్ గాని యువి నర్సింహన్ గారు గాని అందరూ గాని పెద్దలందరూ కూడా చేసినటువంటి స్కూల్ రావాడ స్కూల్ అని చెప్పిన విధంగా పేరు రావడానికి ప్రధానమైన కారణం పూజ్యులు రావాడ రామం అని చెప్పిన ఇంటి పేరే మార్చారు రామం మాస్టర్ గురుగారు రామ మాస్టర్ గారి తోలు కృషి వల్ల రావాడ పెద్ద పేరు వచ్చింది వారు కొన్నాళ్ళకి ట్రాన్స్ఫర్ లో मैं मोपाड़कोचार मोपाड़क तरह आये साइबाबा भक्त चक्कर पाठ चुप्त वार जीत पेद विद्यार्थुक सहकार अर्रैते चति पटेवा कर्र तो पड़ो ले आड़पर मगवाई कुछ आड़वाड़ू వెదం ఉండారు రేపు పొద్దున్న ముగ్గేసి కూడా పనికి రావే ఎలాగైనా రేపు పెళ్ళైతే కాపురం చేస్తామని చెప్పి దెబ్బలాడడం చక్కగా పాఠాలు చెప్పడం మా ఊర్లో కూడా 8 నుంచి 8 వరకు ఉండిపోతే 9 టు 10 రాడని కారణం వారు సకం జీతం డబ్బులు కడితే టెక్మా డబ్బులు అంతా కూడా మా ఊర్లో కోర్సు వచ్చి మా ఊర్లో టెక్మా డబ్బులన్నీ కూడా మెచ్చబడైతే మా ఊరు హై స్కూల్ రావడానికి ప్రధానమైన కారణం ఆ మాస్టర్ గారు రావాడ పేరు రావడం కారణం ఆ మాస్టర్ గారు అయితే కొన్ని పాఠశాలలు ఉంటే నేను పుష్పట్రా పాఠశాల చదివాను పుష్పట్రాగలో మా మోపాడ చూసిన తర్వాత సాలలో చదివాను పుష్పట్రాగ వెళ్ళగానే కొత్తగా బెంచీలు అవి చూశాను చూస్తే స్కూల్స్ ఇలా ఉంటాయా అని చెప్పాను చిన్నతనం 9th ఎంత చదివాను ఇలా ఉంటాయా అని చెప్పాను ఆలోచన చేశాం మరి మనది ఏంటంటే ముందు నుంచి పునాదులు అనే కన్స్ట్రక్షన్ కాబట్టి బిల్డింగ్ తిరగబడుతుంది 10th అయ్యేసరికి తెలిసాం 10th ఫైనల్ ఇయర్ చదవకొచ్చింది అంటే 3 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి పరిస్థితి ఆవాలు ఉన్నటువంటి అందుకే దృఢమైనటువంటి రాజకీయం వచ్చింది ఎందుకంటే ఒక సంవత్సరం చదివితే మీకు 10th ఏట రాదు ఎంబీబీఎస్ లో 3 4 5 సంవత్సరాలు చదివితే అది మంచి స్టాండింగ్ స్టాండర్డ్ అలాగా
పార్సల్ చూసాం రాజకీయంగా చిన్నతనం నుంచి తప్పనిసరిగా చూసాం పార్సల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఆ వ్యవస్థలో ఉంది ఏటో గాని అక్కడికి వచ్చిన తర్వాత మా స్కూల్ బాగుండాలి మా పిల్లలు బాగుండాలి అన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళే సమాజమే ఎక్కువ ఉంటది అరుదుగా మీ ఉద్యోగాల్లో ఉన్నది చక్కగా మీరు బాయితిగా పని చేస్తే మాకైతే ఆ పేరు రాదు గా उपाड़पेट मैस्टर अंत अवकाश भगवंत कल इवा विद्या व्यवस्था तीन मारप्ल तेवाल संकल्प तो इन पधका इंदाड़ बाबू चपाड़ प्रेसीडेंट मजी प्रेसीडेंट ఏమంటే 150 ఇల్లు ఇచ్చారు 150 ఇచ్చేయండినే ఇల్లు ఇస్తున్నాడుగా కట్టడం లేదు అమ్మేస్తుంటాడు సైట్ లో మరి ఎన్ని సంవత్సరాలు ఇస్తే ఏటో వచ్చింది ఇంటి మీద ఇల్లు బిల్ డ్రా చేసేస్తుంటారు ఎన్ని సంవత్సరాలు ఇల్లు అవుతాయి ఈ రకమైనటువంటి అమౌంట్ ఈ రకమే అయితే అందుకే మీటింగ్ అయిపోయినందుకు ముందు కూర్చోండి పోను అన్నవా ఎంత చెప్ప కూర్చో అన్నాం కదా ఆగాల మీటింగ్ ఏంటి మాట్లాడే ఎన్నిసార్లు ఇస్తారా ఆ ఇప్పుడు వస్తారు ఊర్లో వస్తారు ఇక్కడ మీకు ఇల్లు ఇయ్యడానికి రావాలి దగ్గరికి అయితే ఇదే సాంప్రదాయం అలాగే పార్సాల కూడా ఇచ్చినటువంటి నాయకులందరికీ కూడా దండలు వేసాం గాంధీ గారు ఇతర నాయకులందరూ స్వాతంత్రం తెచ్చిపెట్టారు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారు మరి రాజ్యాంగంలో గాని స్వాతంత్రంలో గాని పేదవాడి పట్ల అన్నం పెట్టి ఉండడానికి కూడు తినడానికి తిండి అందరికీ విద్య అందుబాటులో ఉండాలని చెప్పని చెప్పారు ఏ రోజు అయినా సరే ఒక ముఖ్యమంత్రి అయినా కానీ ఎవరైనా ఆలోచన చేశారా అని చెప్పని మీకు ఈ సందర్భంగా అడుగుతున్నాను అయితే ఇవాళ నిన్నటి వరకు సెలవులు ఇవాళ వరకు తాత్కాలికంగా స్కూల్కి వెళ్ళండి ఐదు నుంచి ఫుల్ ఫ్లెజ్గా పిల్లలతో మీ మమకి ఇవ్వండి అని చెప్పని ప్రభుత్వం ఆదేశించింది ఇవాళ పాపం కొందరు అక్క జిల్లమ్మలో టీచర్లు వచ్చారు ఈ మధ్యన నలభై రోజుల సెలవులు ఉన్నాయి సెలవులు తాలూకు ఇంకా పడగలు తీరలేదు వచ్చినప్పుడు కూడా క్యారేజ్ కాదు వేగంగా 12:30 గలైపో అయిపోతది కదా అని చెప్పని క్యారేజీలు కూడా తెచ్చుకున్నట్టుగా కనపడలేదు ఒక పక్కన ఆకల ఒక పక్కన ఇంకా సెలవులు తాలూక ఇది ఇంకా పోలేదు అయితే అయినప్పుడు కూడా ఈలోపు ఏమిటంటే అదే కూడా భారతదేశంలో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు కూడా అన్ని యూనియన్లు ఉన్నాయి టీచర్స్లో యూనియన్లో కొత్తగా ఈ మధ్యకాలంలో ఎక్కడ లేని బెనిఫిట్స్ మనకు కావాలి అంటే ఉన్నవే నాయకత్వమే నేను కాదన్న మీ దాడు మీ జోలికి పోను ఎప్పుడు ఎందుకంటే మీకు కావాల్సినటువంటి అనేక ముఖ్యమంత్రులు మీకు అవార్డు చేశారు ఈ ముఖ్యమంత్రి కూడా అడగ్గా ఎన్ని ఇచ్చేస్తారు కదా ఇస్తారు కదా అనేటువంటి ఆలోచనతో సిపిఎస్ రద్దు అన్నారు లేకపోతే ఇంకోటి అన్నారు ఏవో రకరకాల యూనియన్లు మీరు పడుతున్నారు ఇవన్నీ చేయకపోవడం గ్రూపుల్లో చక్కనైన పాటలతో మా గాంధీ ఎంత కలిగైతే పిల్లలు ఉద్దేశించి పాడాడు ఎందుకంటే కళాకారులు ఆర్టిస్టులు ఉన్నారు ముఖ్యమంత్రిని మమ్మల్ని ప్రభుత్వాన్ని తిట్టి ఆ మధ్యాహ్నం కూడా 2-3 నెలలు వారోత్సవాలు చేశారు మాపలు మాసోత్సవాలు చేశారు పాడారు పాడినప్పటికీ నేను ఒకటి నీ అందరూ చెప్తున్నాను ఇందులో 100 మందిలో 10 మంది పట్టణ ప్రాంతంలో పుట్టి పెరిగి టీచర్లుగా వచ్చారు 90 మంది పల్లెల్లో పుట్టి పెరిగి టీచర్లుగా వచ్చారు మీ గుండెమే చేసుకొని నేనైతే జీవితంలో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు ధీటుగా ఇంత అందంగా ఇన్ని బిల్డింగ్లు కానీ ఇంత చక్కగా కరెంట్ కానీ ఫ్యాన్లు కానీ చిన్నతనం నుంచి ఇంగ్లీష్ మీడియం నేర్చుకోవాలి అని చెప్పినప్పుడు ఎప్పుడు నేను కళ్ళలో కూడా ఊహించలేదు కానీ వాళ్ళు ఎంత పెద్ద మార్పులు తీసుకొచ్చారంటే ముఖ్యమంత్రి గారు నిజంగా అది వాస్తవా కాదా అని చెప్పని మీరు ఒప్పుకోవాలి ఇవాళ పరిపాలనలో గత ముఖ్యమంత్రి రాజధాని 2గా ఏర్పాటు చేస్తే కొత్త రాష్ట్రం అయింది డబ్బులు లేవని సంక్షేమ కార్యక్రమాలు చేయక అభివృద్ధి కార్యక్రమాలు చేయక ఏ కార్యక్రమాలు చేయకుండా పక్కన పెట్టిస్తే ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం కరోనా వెలిగినప్పుడు కూడా ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు కూడా ఇవాళ ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి ముఖ్యమంత్రి గారు చేస్తారంటే మీటింగ్ అడిగి మీ బాధ్యాన్ని వచ్చారు మాట ప్రకారంగా ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ కావచ్చు ఇల్లు కావచ్చు అమ్మఒడి పథకం కావచ్చు జగనన్న విద్యా దీవెన కావచ్చు వసతి దీవెన కావచ్చు
ఇవా గ్రామాల్లో ఎక్కున్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఇవా రాలేదు కాబట్టి చూస్తున్నారు కానీ మన 2019 లో ఎక్కున్నటువంటి వాళ్ళు ఒక 70% మంది జగన్ మోహన్ రెడ్డి చేస్తే ఒక 5% మంది సైకిల్ చేస్తారు కానీ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పదకాల్లో నువ్వు ఏ పార్టీ చేసావో చూడలేదు నువ్వు పేదవాడివైతే నువ్వు పేదవాడివైతే నీకు ఇల్లు ఇచ్చి నీకు పేదవాడివైతే నీకు కార్డు ఇచ్చి పేదవాడివైతే నీకు పెన్షన్ ఇచ్చి పేద అక్కచెల్లెమ్మలకు ఇవాళ పెళ్ళయి మీరు ఒక అర్థంస్తే మళ్ళీ పండగని మళ్ళీ నీ కన్నవారింటికి వెళ్తే ఒక రోజు తప్పించి 3 రోజులు తప్పించి 4వ రోజు ఉంటే మీ వదిన ఏమంటే మీ చెల్లి వచ్చిందండి మళ్ళీ ఎవరు చెప్పండి ఇంటికి అడుగుతుంది ఒకరు పండగ పబ్బనుకో నీకు చీర ఇయ్యాలంటే 1000 2000 ఇస్తే మొహం కలవగా ఎవరో ఉంటారు తప్పితే మూసి ముడుచుకొని ఇస్తారు కానీ మన కడుపును పుట్టకపోయినా మన రక్తాన్ని పంచిన పుట్టిన అన్నదమ్ముడి కంటే ఎక్కువగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నీ కన్నగా నీ పిల్లలకు మేనమావగా 3 విడతలు అమ్మఒడికి డబ్బులు ఎందుకు వేశారంటే పిల్లల కన్నగానే పిల్లలు అందరూ ఒక ఆలోచన గ్రామాల్లో మా ఆయన కష్టపడుతుండు నేను కష్టపడుతాను పిల్ల మాత్రం అయితే ఏ పక్కన ఏ ఆఫీస్ ఇంటికో ఏ ఎమ్మెల్యే గారి ఇంటికో పంపించిస్తే ఏ టీరంగించినట్టు ఏదో నెలకు జీతం వస్తుంది కదా అని చెప్పినటువంటి ఆలోచనలు పట్టాలని తప్పితే పిల్లలు చదివించడానికి ఎవరు కూడా ముందుకు రాలా కానీ మన తాలూకా కుటుంబాల్లో ఏ తల్లిదండ్రులు అయినా సరే పిల్లల గురించే బతుకుతాం మన జీవితాలు అయిపోయి మన పిల్లలు బాగుండాలి మన పిల్లలు బాగుండి మన పిల్లలు ఉద్యోగస్తులు అయితే ఆ ప్రాంతం కానీ ఆ ఇల్లు కానీ ఆ ఊరు కానీ మార్పు వస్తుంది అందుకని మీ అందరూ కూడా పిల్లల మీద ఇలాంటి తాలూకా ఆలోచన చేసుకుంటా పిల్లలందరినీ పాఠశాల పంపించాలన్న ఆలోచనతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బహుత్వ కార్యక్రమం చేయడమే ఇది అమ్మఒడి కార్యక్రమం అని చెప్పని మీ అందరికీ మనం చేస్తాం అమ్మఒడి కార్యక్రమంలో మీ అకౌంట్లో డబ్బులు ఉండడమే కాదు పూర్వ రోజుల్లో ఈ పిల్లల కుటుంబ అవసరం వచ్చి చిన్న వయసులో పెళ్ళయి ఒక సినిమాకి వెళ్ళాలన్నా లేదో ఒక సీఎంఆర్కి వెళ్ళి నాలుగు చీరలు కొనాలన్నా మీ ఆయన అడగాలి డబ్బులు లేకపోతే మీ అత్తమామని అడగాలి డబ్బులు ఎవరి అకౌంట్లో పుష్కలంగా డబ్బులు ఉన్నాయి పూర్వ రోజుల్లో ఏమండి ఏమండి 3000కి చీరలాట సీఎంఆర్కి వెళ్తే పక్కింటి ఆవిడ వెళ్తుంది నేను కూడా వెళ్తానంటే ఆడు మంచోడైతే ఇప్పుడు మనకి ఎలా వస్తాయో మనం చూస్తుంది కష్టాల్లో ఉన్నాం మొన్నే బాబు గుంట్లో పోలేదు లేదా మొన్నే ఆటో టైర్ పోయింది లేదా ఆటో రిపేర్ అయిందని చెప్తాడు కానీ అది ఇంకా బాగా మంచోడైతే నీ చీరలంటే కేవలం ఒక 5 ఇచ్చేస్తుంది ఇచ్చిస్తే ఆ 5 ఇచ్చిస్తే 5 పట్టుకొని ఇల్లులోకి వచ్చి ఏడుస్తుంది ఏడుస్తా ఇల్లులోకి వెళ్ళి ఏడుస్తామని ఇల్లులో మూడు ఇచ్చేస్తుంది 3 వచ్చిస్తే ఇది ఇరుగు పొరుగును పాపం దీనికి కలిసి దీని 3 కొడతాడు మన ఆరోగ్యం గొప్పతనం ఏంటంటే దీనికి బాగా వేస్తాను కదా ఆయన ఇలా ఆయన బాగా వేస్తాను అంటారు ఇలా ఆయన వేస్తాను దీనికి కానీ దీనికి సంతోషం కానీ అందరిలో అవమానం పడిపోద్ది దుఃఖపడిపోద్ది మానసికంగా బాధపడుతుంది బాధపడిన తర్వాత చిచే ఏం ఊరికి వచ్చా నేను ఏంటి నా బతుకు అని చెప్పని రకరకాల ఆలోచనలు అక్క చెల్లెమ్మ పడుతుంది పడిన అక్క చెల్లెమ్మ మళ్ళీ వెంటనే 2 రోజులు 3 రోజులు మళ్ళీ పిల్లలు ఇల్లు వంట మర్చిపోద్ది అందుకే గన్నలాంటి వాళ్ళు మీ మనసులు కాబట్టి ఆడవాళ్ళు ఈ చుట్టులో తల్లిలుగా భార్యలుగా చెల్లెలుగా ఎన్నో ఒడిదొడుకులు వచ్చినటువంటి కుటుంబాలు మనమే అలాంటి కుటుంబంలో మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ రాస్తారు డ్వాక్రా డబ్బులు నీ అకౌంట్లో వేసి ఇల్లు డబ్బులు నీ అకౌంట్లో వేసి విద్యాదీవన్ డబ్బులు నీకు వసతిదీవన్ డబ్బులు నీ అకౌంట్లో వేసి అమ్మఒడి డబ్బులు నీ అకౌంట్లో వేస్తే నీ అకౌంట్లో డబ్బులు ఉంటే వాళ్ళు మీ ఆయన అడుగుతావా ఏమంటే పట్టణం వెళ్ళి వస్తాను విధానం అంటావు వెళ్తావు నచ్చింది కొంటావు ఇంటికి కొంటావు పిల్లలకు కొంటావు అన్ని కొంటావు ఇవాళ తిరిగి మా అన్నయ్యో మా బావకు అవసరం వస్తే ఆదివారం అయ్యి రేపు ఆదివారం ఓ 1/4 కేజీ 1/2 కేజీ మాంసం తెస్తాడు ఎందుకంటే అలా ఆవిడ దగ్గరికి వెళ్ళి గొప్పందం ఉన్న లక్ష్మి అంటాడు ఎందుకంటే దీనికి ఈ 1/4 మంది డబ్బులు కావాలి డబ్బు కావాలనగానే పోస్తుంది ఆ ఏది ఇలాగని చెప్పి లాస్ట్ మొత్తం మీద బుర్రబాజు 200 ఇవ్వమంటాడు అప్పుడు పాపం ఆవిడకి ఆ తల్లి ఫలానా టైంలో ఈ దుర్మార్గుడు నన్ను ఇంట్లో పెట్టి వీధిలో పెట్టి కొట్టాడు అంతమందిలో అవమానం పడ్డాను ఇలాంటి బతుకు నేను బతకాలా వీడికి భార్యగా నేను కావాలా అని చెప్పని అనిపించిందే నేను మరిచి అంతా మర్చిపోద్ది అడగగానే చక్కగా 200 ఇచ్చే మీరు ఎక్కువగా వీధిలోకి వెళ్ళి తాగేసి వీధంతా కొలిసికండి ఇంటికి వచ్చేయండి మాంసం పోయి తిని అన్నాను ఇవి మన గ్రామాల్లో జరుగుతున్నాయి నేను చూస్తాను నా కళ్ళతో నేను ఇంట్లో మా గ్రామాల్లో కలవారు వేసి అయితే ఎమ్మెల్యే అయిన తర్వాత బాధ ఏంటంటే ఎవరిని అనుకున్నాం తిట్టలేకపోతున్నాం కొట్టలేకపోతున్నాం అయిపోయింది మా తాలూకు దశ దరిద్రులు లాడవాడు తయారైపోయి పవన్ కళ్యాణ్ ఆడితో పాటు ఇటు బొల్లిబావ 40 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఏం చేయకపోయి ఈడోడు తయారైపోయాడు బోధుడు బాబు బోధుడు ఈ అందరికీ అందుకే అందరూ ముడిపిస్తారు కాబట్టి నేను ఆడలేదు ఇవాళ తిరిగి ఏడవుతారు తాగిన వాళ్ళు అందరూ నాలుగు కీడుతున్న పావుల్లో నా మీదకి వచ్చేస్తారు అన్నయ్య మామయ్య అన్నయ్య మామయ్య అసలు అందుకని మార్నింగ్ వాకు లేదు ఈవినింగ్ వాకు లేదు చేస్తే నా కులం అని ఎనకాపులు వచ్చేస్తారు కాబట్టి పల్లెటూరు వాళ్ళందరికీ దండం పెట్టేసి ఇంట్లో బాగుంటాం ఇది మా పరిస్థితి అందుకని ఎన్ని గ్రామాల్లో చూసినటువంటి దగ్గరుండి
వాళ్ళు చూస్తే మీ ఆత్మ గౌరవాలు ఆర్థిక పరిపుష్టి అన్ని రకాలుగా ఏ కార్యక్రమం చేసినా అక్కచెల్లెమ్మ ఎందుకు చేస్తారు ఇవాళ ఎంత కార్యక్రమం చేశాం మీకు ఇలా ఇప్పుడు వచ్చి ఆ డ్రింక్స్ చేసి తీసుకెళ్ళి మా అక్కచెల్లెమ్మలకి ఇందులో ఉన్నటువంటి వారు ఎవరికి మా టీచర్లు కలుసుకొని ఎవరికైనా ఇస్తే నీ కొడుకు చల్లగా అక్కల మనసులో ఏమొస్తుంది ఏదైనా మంచి ఉపకారం చేస్తే నీ కొడుకు చల్లగా బాగుండాలి అంటారు అదే నీకు డ్రింక్ బాటిల్ 20 రూపాయలు ఇస్తే 160 రూపాయలు క్వార్టర్ మా మగోడికి ఇచ్చాం అనుకో థ్యాంక్స్ బెదర్ అంటాడు ఈ క్వార్టర్తో సహాయంగా ఇంకో బీరుడు ఉంటున్నాడు ఇది మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఉన్నటువంటి వ్యత్యాసం అయితే మా మగవాళ్ళు తిడుతుంటారు మీటింగ్ అయిపోతుంది ఇదే ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఆడవాళ్ళని కోరుతుంటాడని చెప్పని ఎందుకంటే ఆడవాళ్ళు మనసులో పెట్టుకొని ఒక ఉపకారం చేస్తే జీవితాంతం ఉంచుకున్న మనుషులు మరి ఈరోజు నేను శాసనసభ్యుడు అయిన తర్వాత రెండో పర్యాయం అయ్యాను మన పెద్దలందరూ చెప్పారు 150 కాదు 200 మందికి మళ్ళీ ఇక్కడ ఇల్లు స్థలాలు ఇస్తాను 200 మందికి ఇల్లు స్థలాలు లేవో ఏర్పాటు చేసి ఇల్లు స్థలాలు ఇస్తాను ఇల్లు స్థలాలు నేనే కాకుండా ఇంటింటి కొలాయి అడిగారు ఈ కొలాయిలన్నీ కూడా కొలాయి లైన్ ఇస్తే సరిపోదు నీడెక్కడ పడుతుందో ముందు చెప్పాలి ఇంటికి స్థలం ఏ సర్వే నెంబర్లో ఉందో మీరు చెప్పాలా చెప్పడం మానేసి ఎంఆర్ఓ చెప్పేయండి ఇచ్చేస్తున్నట్టు ఎంఆర్ఓ నేను ఎక్కడికి తెస్తామంటే మీ ఊర్లో ఎవరి దగ్గర ప్రభుత్వ భూమి ఎక్కడ ఇస్తే అందరికీ అందు సదుపాయంగా ఉంటుందో మీరు నిర్ణయించాలి నిర్ణయిస్తే మా ప్రత్యేక అధికారి గారు మేము కూర్చొని మీ అందరికీ ఎలాగ రెడీ అయ్యాలో స్థలాలు అయ్యాలో చెప్పి కార్యక్రమం చేస్తూ ప్రతి కొట్టుకున్నటువంటి వాడికి ఇల్లు ఇస్తాం 180,000 రూపాయలు ఇల్లు ఖరీదు ఎవరికి కూడా ఇబ్బంది లేదు అవన్నీ ఇవి కాకుండా ప్రతి పెన్షన్లు కూడా మొన్న 6 మాసాలు ఎవరికైతే పెన్షన్ రాలేదో రేపు నెల నుంచి అందరికీ పెన్షన్లు వస్తాయి మరి ఎవరికైతే అమ్మఒడి టెక్నికల్గా ప్రాబ్లం వచ్చి పడలేదో అందరికీ అమ్మఒడి పడుతుంది అంతేకాకుండా ఈ ప్రాంతంలో మరి రావాడలో ఆ మాస్టర్ కానీ మీ రాజులతో మాకు ఉన్నటువంటి ఊరితో ఉన్నటువంటి సన్నిహితం బట్టి చుట్టుపక్కల ఫీడింగ్ విలేజ్లన్నీ ఉన్నాయి నేషనల్ హైవే దాటుకొని రావాలని చెప్పని ఇవాళ మండలానికి ఒక గర్వ తాలూకా కాలేజీ వస్తే మీ రావాడికి పెట్టమని చెప్పని మీరు రావాడిని పెట్టమని మనం చెప్పడం జరిగింది మరి పురాతనంగా నేనైతే 2 టర్మ్ల ఎమ్మెల్యేని నాకంటే 4 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసినటువంటి ఎమ్మెల్యేలకి అడుగులు మడుగు మడుగులు వచ్చినటువంటి మా రాజుగారు కానీ పెద్దలందరూ కూడా ఉన్నాం జనము కోసమేమాయన్న రణము చేసెనే జగనన్న పేదోళ్ళ కన్నీళ్ళు తుడిచే చేయి నీవన్నా కళ్ళల్లో నిండే మా వెలుగే నీవన్నా లేనోళ్ళ కష్టాలు తీర్చే నేత నువ్వన్నా బాధల్లో దార్పు నువ్వే జగనన్నా మా కోసం ఉన్నావు ఓ తండ్రిలాగా మా మాటే విన్నావు ఓ కొడుకులాగా మాకున్న ధైర్యం నువ్వన్నా జగనన్నా తీరునే చూసినావన్నా నిరుపేద గుండె చప్పుడు అయినావులే మాగోడు చూసి గొంతు ఎత్తావులే నిలువ నీడైనా లేని మా బతుకులే మార్చేయగా పిడికి లెక్కావులే కై యుద్ధం చేసే ఒంటరి సైన్యం అక్షరాల 25 లక్షల ఇల్లు కట్టిస్తాము ప్రతి పేదవాడికి తోడుగా ఉంటాము చంటి పాపలా ఉన్నాయి రాష్ట్రం ఎదురు చూసేలే అన్నా నీ కోసం
ఈ గుళ్ళు కుట్రాలన్నీ చీల్చాలిలే, మా ఇళ్ళు వాకిళ్ళన్నీ మార్చాలిలే. మా కోసం చెమటా ధార పోసావన్నా, నీ కోసం గెలుపు కానుకిస్తామన్నా. మాలో ఊపిరి నింపే రేపటి ప్రాణం నీవే, నీవే జగనన్న. నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులు, నేను నమ్మినటువంటి అమ్మవారు నాకు ఇచ్చినటువంటి భోక్తర అవకాశం. ఎందుకంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జలవిద్యుత్ కార్యక్రమాల్లో ఈ జిల్లాలో ఒక 6 ప్రాజెక్టులు వస్తే ఆయనతో పాటు ఆయన ఎక్కడికి వస్తే అక్కడ జిల్లా ప్రతి ఎమ్మెల్యేగా పడుకుండా అప్పుడు పేరు పడదు. 227 గ్రామాలు, 34 తాలూకా మండలాల్లో ఎన్ని చేసింది మీ అందరికీ తెలుసు. గత ప్రభుత్వాలు మనకి ఏ పథకం ఇవ్వాలంటే ఇంటికి జెండో, ఒంటి మీద పచ్చ చొక్క, లేకపోతే జన్మభూమి కమిటీకి 50% వచ్చినటువంటి ఇంటి తాలూకు బిల్లు పంచితేనే మీ పథకాలు వచ్చేది. వాళ్ళకి కాదే, జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక మా డిప్యూటీ సభ్యులు చెప్పినట్టుగా ఎక్కడ ధనాడి కానీ లంచ కొడతాం లేకుండా నేరుగా నీ అకౌంట్లోకి వెళ్ళడమే కాకుండా వాలంటరీ వ్యవస్థ పెట్టి ప్రతి నెల కూడా ఇంటింటికి వచ్చి పూర్వం రోజుల్లో ముసలోడు పెన్షన్ అందుకోవాలంటే ఈ పంచాయతీ ఆఫీసర్ 10 కాపులు కాచేవారు. ఇవాళ 1వ తారీఖు కాగానే అది లేచిన లేకపోతే తాత నీ పెంకులు వచ్చింది అనగానే ఇది గంటనే నాలుగు కీర్తిడు ఏ వాళ్ళ ఇంటి మళ్ళీ 10 రోజులు కూడా చనిపోతాను. కొద్ది ఎలవాడు మంచివాడు అయితే ముసలం నవ్వుకుంటారు, లేకపోతే వెంటనే ఓకో చూపుకొని అంతవరకు టీ తాగిడాడు ఒక టీ తాగడం అన్నట్టు డ్రగ్ షాప్ కాదు. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఇవాళ మీకు ఇన్ని సదుపాయాలు అందిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మళ్ళీ రేపు అప్రమత్తంగా ఉండాలా. ఇందాక మా డిప్యూటీసీగా చెప్పారు, మనం మర్చిపోయినా మనల్ని కరోనా మరలేదని. కరోనా కంటే ప్రమాదమైన వ్యాధి ఇంకోటి వస్తుంది, మీ అందరికి తెలుసా? మొన్న వచ్చిన సంద్రయలో ఉంది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం. ఈ వ్యాధి ఏమిటంటే ఒక సాయంత్రం చిన్నప్పటి నుంచి అమ్మ పట్టనేదో అడుక్కు తిననేదో మేసే గాడిదలు పూసే గాడిదో చెరగొట్టినట్టుగా ఈయన వస్తే పథకాలను వెయ్యవు, సంక్షేమాలు చెయ్యవు. ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని నీ ఛానల్లో నువ్వు ఆడిపోసుకుంటావు, నీతో పాటు నీ చెత్తపుత్రుడును. రేపు మళ్ళీ ఏదో ఉత్తరం చేస్తానని చెప్పని వాళ్ళు ఆ లాయకులు డబ్బులు వాయించుకొని మళ్ళీ గ్రామాల్లోకి వస్తారు. అప్రమత్తంగా ఉండాలా. జగన్మోహన్ రెడ్డి గారు అనేవాడు 30 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉంటే, నేను ఈ వేదిక మీద శనివారం మీకు చెప్తున్నాను, మన రావాడి నుంచి ఒక కలెక్టర్ అవుతాడు ఏమో ఇంటికి, ఏ ఇంటికి అవుతాడు ఎవరికి అదృష్టపరుస్తూ తెలియదు కానీ ఈ ఉపాధ్యాయుల సమక్షంలో నేను చెప్తున్నాను. నేను చెప్పిన బోధనలకి రేపు మీకు ఇచ్చినటువంటి బైజూస్ యాప్ ద్వారా వచ్చినటువంటి మెటీరియల్లు చక్కగా పిల్లల్ని జగనన్న బోరు ముద్ద పెట్టి భోజనం పెట్టి చదివిస్తారు కాబట్టి పిల్లల్ని మీరు చదివిస్తే ఏ అమ్మవుతుందో ఏ ఇంటికి అదృష్టం వస్తుందో, ఒక కలెక్టరో ఒక డాక్టరో ఒక ఇంజనీరో ఒక టీచరో ఒక ఇంటి నుంచి అయితే అప్పుడు మీ ఊర్లో పెరుమార్పు వస్తుంది, ఆ వీధుల్లో పెరుమార్పు వస్తుంది. ఇందాక ఏమన్నా చిల్లి పట్టా ఏదన్నది అడిగింది, అప్పుడు ఇల్లలేదు నా పిల్లల్ని చదివించాలా, ఫలానా ఇంట్లోనే అమ్మ టీచర్ అయింది కాబట్టి నా పిల్లని ఇంకెంతకంటే ఉన్నత స్థాయి ఉద్యోగం ఎండీఓ చేయించాలి ఎంఆర్ఓ చేయించాలి అనేటువంటి పొడుదల వస్తుంది. ఆ పొడుదలు వచ్చిన రోజున మన గ్రామాలు మీ కుటుంబాలు బాగుపడతాయి అని నేను స్పష్టంగా చెప్తూ ఎన్ని దూరాత్రం ఆలోచన చేసుకున్నా మీరు సీరియల్ మగోడికి ముందసనం అయితే ఆడదానికి టీవీ సీరియల్ దసనం అయిపోయింది కాబట్టి అలా కాకుండా అప్రమత్తంగా ఉండి తెలుగుదేశం నాయకులు కానీ పక్కన ఉన్నటువంటి వాడు గుడికో బడికో డబ్బునిచ్చి తాత్కాలికంగా గుడి బడి ఎప్పుడూ ఉంటుంది, దేవుడు మన మనసుల్లో ఉంటారు. కానీ అది కాదు, శాస్త్రంగా వచ్చినటువంటి పథకాలన్నీ మనకి చిరస్థాయిగా అందాలంటే కుటుంబాలన్నీ బాగుపడాలంటే మా అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు జగనన్నకి మీ ఆశీస్సులు దేవుడిని అందించండి. రేపు ఎన్ని ఎలక్షన్లు వచ్చినా సరే మొన్న అలాగైతే ఓట్లు వేశారో మరి రేపు కూడా మీ అందరూ ఆ ఫ్యాన్ నేడులో చల్లగా ఉండాలని చెప్పని మీ అందరినీ హృదయపూర్వకంగా మరి పేరు పేరున మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ మరి చిన్నారులైనటువంటి చక్కగా డ్రస్సులు చూడండి. మరి రేపు 5వ తారీఖు నుంచి విద్యా కానుక మళ్ళీ 3 జతల బట్టలు, కుట్టుకూలి డబ్బులు, బ్యాగు, షూ, పుస్తకాలు ఇవన్నీ కాకుండా అది ఇంటికంటే బాగా అడుగు మన అమ్మ ఇంట్లో బాగుంటుందా పోయినా బయటలో బాగుంటుందా చెప్పు, నువ్వు గట్టితే పోయాను నేర్పు వచ్చినటువంటి తిన్నాను కదా. స్కూల్లో బాగుంటుంది అదిగో పాపం సెలవులు వచ్చాయి, ఎన్ని రోజులు అండి మేస్తారు సెలవులు, ఎన్ని రోజులు ఇచ్చారు సెలవులు వేసి కాదు 49 రోజులు సెలవులు వచ్చాయి నీరసం పడిపోయి పిల్ల మళ్ళీ స్కూల్లో కావాలంటుంది అంటే అంత చక్కని భోజనం మన పిల్లల గురించి అంత ప్రాధాన్యపడినటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి మీ అందరూ ధైర్యంగా
ధీమాగా ఎవడు ఎన్ని మాటలు మాట్లాడినా మరి మీకు ఇచ్చినటువంటి పథకాలన్నిటిని గుర్తులో పెట్టుకొని మళ్ళీ రేపు మీ అందరూ అత్యధికంగా ఫ్యాన్ల గుర్తు కోట్లు వేయవలసిందిగా మీ గ్రామాల్లో మీ గ్రామ పెద్దలు అడిగినవి మీరు అడిగినవి చూచా తప్పకుండా నేను చేయడమే కాకుండా మరి ఈ మధ్యన మన ప్రభుత్వం గడప గడపకని చెప్పని పెట్టినటువంటి కార్యక్రమాల్లో ఇప్పటికే 12 కష్టాలు తిరిగాం 80 సచివాలయాలు ఉన్నాయి మరి మీ అందరికి కూడా అదృష్టవంతులు టీచర్లు కానీ పిల్లలు కానీ ఎండాకాలం మీ సెలవు ఇచ్చారు మా జగన్మోహన్ రెడ్డి సెలవు ఇవ్వలేదు మీరు ఎండాకాలం అయిపోయిన తర్వాత మీరు టీచింగ్ పాఠం చెప్తారు మీరు చిన్నపిల్లలకి పాఠం చెప్తే అనకపోతే చెవిగిల్తారు సొంటి పిక్కిస్తారు మా పెద్ద పెద్ద పిల్లలకి పాఠాలు చెప్పాలి సార్ మా పాఠాలు మీ పాఠాల కంటే కష్టమే మీరు అనుకుంటారు మీరు కష్టపడుతున్నారని మీ కష్టం నేను కాదన్న మా కష్టం చెప్తానన్నాడు మాకు తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు కేటిచ్చాడు ఈయనకు తెలియదు మాకు తెలియదు వాళ్ళ పెన్షన్లు ఇళ్ళు వాహనమిత్ర మత్స్యకార భరోసా ఆ భరోసా ఈ భరోసా అమ్మ ఊడి ఎన్ని రకరకాల రకరకాల పథకాలు ఎన్ని వాళ్ళు కేసేసి ఇల్లు స్థలంతో సహా 8 లక్షలు పడ్డాయి ఇంటికి తక్కువ 50 లక్షలు 50 వేలు ఎక్కువ 8 లక్షలు 10 లక్షలు 12 లక్షలు ఆ ప్రాంతాల సైట్ బట్టి ఇవన్నీ చదువుతుంటే మా కార్యకర్తలు అంటారు ఏదో సామెత చెప్పినట్టు దానికి పెద్దది నీ చిన్న అయిపోయామండి ఇల్లు పనే పోకుందండి మనండి మనకేంటి ఏమి పడలేదండి అంతంత డబ్బులు పెడితే ఆ అమ్మ ఎన్ని ఉందో మేము చెప్పిన వినట్లేదు ఎండాకాలం మా చెమటలు ఎక్కిపోయి మా బాధల్లో మేముంటే ఆవిడ చెప్తుందే మా ఇంటి మీద వైర్ వెళ్ళిందండి మా ఇంటి మీద వైర్ వెళ్ళిందండి మొన్న ఒక ముసలమ్మ ముసలుడు అంటారు మాకు అమ్మ కూడా పడలేదు అంటారు పిల్లగా ఏంటారా ఈ టైం మా దగ్గర అమ్మ కూడా పడాలంటే అంటే స్వార్థం మనిషి సాధాదేవి ఇలాంటి క్వశ్చన్ అనమాట మనకి ఇంకో మాకు సహనం కూడా కోల్పోయినటువంటి క్వశ్చన్ లేస్తే మరి తప్పదు మరి మన వాళ్ళే మన జనమే మన ఓటర్సే వాళ్ళు దండ పెట్టుకొని చేస్తాం ఒక అమ్మ జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో జగన్మోహన్ మీద అభిమానంతో ప్రేమతో ఒక అమ్మ మా సూర్యనారాయణ ఆదివారం కానీ కార్యక్రమం పెడితే చక్కగా ఆ ఎల్లుపాయలు తోలుకి అల్లం కోసిన చేతులతోనే అమ్మ ఎమ్మెల్యే వస్తే పెట్టి 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 అంటే అది సరి కడకుండా ఆ కుక్కం తెచ్చి మాకు పెడుతుంది మా బాధ కూడా పడుతుంది ఇన్ని బాధలు మేము పడతాం మీకు టీచర్లు మీకు ఏంటి అనుకుంటారు ఎమ్మెల్యేకి రాజకీయం ఏమన్నా అన్నారంటే నేను ఎందుకు చెప్తానంటే రాజకీయ నాయకులకి అంత వాదం ఉంది రాజకీయ నాయకులకి ఎన్ని జీతాలు ఉన్నాయి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మోసేందుకు కూడా వాళ్ళు కష్టపడతామండి మీ కష్టం కంటే కష్టపడరా మరి మీరు అలా కనీసరి కానీ నోటుకు వచ్చిన టీచర్లు యూనియన్లు కానీ మీ స్కూల్ బిల్డింగ్ కావాలంటే మేము ఇవ్వాలి స్కూల్ టీచర్లు వేయాలంటే మేము ఇవ్వాలి నిధులు రాకపోతే మేము ఇవ్వాలి ఇవన్నీ జరగకపోయి ఒకవేళ ఏదైనా ఉంటే ఊళ్ళో రాజకీయాలే 3 పార్టీలు ఉంటాయి మా మా పార్టీలో 2 గ్రూపులు అపోజిషన్ పార్టీ ఉంటుంది టీచర్కి పడకపోతే మీ స్కూల్ ఎత్తుతారు మీ అందరూ మీ ఎమ్మెల్యే దగ్గరికి అంటారు ఈ తగు మాదే ఇన్ని తగుతులు మాకు ఇంత ప్రజలు అందుకే రాజకీయ నాయకుడు కొన్ని రోజులే ఆరోగ్యంగా బతికి ఆరోగ్యంగా తిరగలడు హార్ట్ అటాకో బీపీఓ షుగర్ వస్తుందని కారణం ఇన్ని ప్రజలు మాకు ఉంటాయి ఇన్ని ప్రజలు వచ్చినా మా జీతం అంతా తిప్పి తిప్పి కొడితే అన్నీ కలుపుకొని 1,97,000 మా తిరిగిన ఆయనకే రాదు కరెంటు బిల్లుకే రాదు ఫోన్ బిల్లుకే రాదు ఈలోపు మాకు ఇది తెలియదు కదా ఏమంటే మా ఊరు రామాలయం కడుతున్నాం ఎమ్మెల్యేగా సందరాయనండి 10,000 రాస్తే మొహం ఎత్తడు 25,000 రాస్తే మొహం ఎత్తడు 50,000 రాయాలంటే మా ఆస్తులు అండి ఇలా పోనీ 50,000 రాస్తాం గోప్యంగా గోప్యంగా అంటే ఈ 50,000కి పలకెట్టేసి మన ఎమ్మెల్యే గారు మాకు 50,000 ఇచ్చాడు మాకు 50,000 ఇచ్చాడు కానీ ఎంత మొక్కము వింటారా ఆడికి 50,000 ఇచ్చి మాకే లక్ష్యం అడుగుతారు ఇలాగ మమ్మల్ని పంచి 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 వదిలేస్తారు మా జీవితాలు ఇవి అందుకని దయవించి ఎంత సరదాగా వాతావరణం ఉంది సెలవుల నుంచి వచ్చారు కాబట్టి కష్టం సుఖం మీకు తెలియాలి కాబట్టి మా మనసులో బాధ మేము చెప్తున్నాం ఇలాంటి బాధలు మాకు కూడా ఉంటాయి టౌన్లో ఉంటారు హైటెక్ ఎమ్మెల్యేలు ఓట్లు వేసిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తారు వాళ్ళు ఫోన్లు కూడా ఇస్తారు రోజు జనాలతో ఉన్నటువంటి జనాలతో కష్టము కథా కార్యానికి కష్టసుఖాలకి జనాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అందుకనే అందరికంటే ఎక్కువ ఓట్లు పడ్డాయి మాకు మీరు ఉంటాం కాబట్టి ఎన్ని భరిస్తాం కాబట్టి ఎన్ని వింటాం కాబట్టి మాకు చేతాన్ని సహకారం చేస్తాం కాబట్టి అందుకే మాకు ఎక్కువ ఓట్లు పడ్డాయి అందుకని మాకే ఇబ్బంది ఏం కాదు అన్ని చెప్తున్నాను మాకు ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆ రోజు రాజకీయ నాయకులు అందరినీ తిట్టారు తిట్టినా మా టీచర్లే తిట్టారు అయితే ఇంకొక దృష్టి ఏంటంటే ఒకవేళ టీచర్కి ప్రభుత్వం మీద కోపం ఉన్నా మీ అందరూ విజయనాన్ని చెప్పండి వాళ్ళు చేస్తారు లేకపోతే ఫైర్ పర్సన్ చెప్పండి వాళ్ళు చేస్తారు అంతేనా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు 100కి ఉన్నటువంటి వాళ్ళు 100లో 10 మంది ఉంటారు మన దగ్గర ఎక్కువ 90 మంది అక్కడి నుంచి మీ కోపాలన్నీ అక్కడ ఉడిపోటు చేస్తే అడుగు చూపించేస్తారు అంతేనా అలా చూపించుకుంటా మన పాఠాలు చెప్తున్నాం కాబట్టి రాజ్యాంగాలన్నీ కూడా రాసిన రాజ్యాంగం కూడా రాజ్యాంగ నిర్మాత గురించి చెప్తున్నాం కాబట్టి ఒక పెను మార్పు విద్యా వ్యవస్థలో తేవాలని ఒక నూతనంగా గెలిచిన ముఖ్యమంత్రి ప్రయత్నానికి మీ అందరి దేవుళ్ళు కూడా ఉండాలి మీ అందరి తాలూకా
ఏ యూనియన్ ఎన్ని మాట్లాడినా గతానికి ఇప్పటికి మన షణ్ముఖ్ వర్ధన్ 573 మార్క్స్ తెచ్చుకున్నాడు 600 కి. షణ్ముఖ్ వర్ధన్ కి ఎమ్మెల్యే సార్ ద్వారా ఎంపీపీ గారి ద్వారా ఆశీస్సులు అందాలని చెప్పి ఇక్కడున్న పెద్దలు. హలో చిరంజీవి, షణ్ముఖ్ వర్ధన్ మన మోడల్ స్కూల్ నుంచి 573 మన మోడల్ స్కూల్ కి టాపర్. ఈ చిరంజీవికి తల్లిదండ్రులు మనందరం దురదృష్టం, తల్లి తండ్రిద్దరూ లేరు. అందుకని చిరంజీవికి నిన్న కూడా నేను చెప్పాను, మోడల్ స్కూల్ అంటే మీతో ఫోటో మా ఎమ్మెల్యే గారు నిన్న ఫోటో దిగారు వచ్చాడు. నేను ఈ వేదిక మీద నుంచి అనౌన్స్ చేస్తాను, ఈ చిరంజీవికి ఎడ్యుకేషన్ సంబంధించి ఏ చదువు చదివినా ఏదైనా సరే కొత్త నేను పరిష్కారం చేస్తాను తీసుకుంటాను. ఈ సందర్భంగా చిరంజీవి షణ్ముఖ్ వర్ధన్ ని ఆశీర్వదిస్తున్నటువంటి మన గౌరవ శాసనసభ్యులు మీ అందరూ కూడా కలశాల ధ్వనులతో చప్పట్లతో విద్యార్థిని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాము. అపూర్వమైన క్షణాలు. తదుపరి చెక్కు ఆవిష్కరణ నమూనా చెక్కు ఆవిష్కరణ కార్యక్రమం తల్లిదండ్రులు 17 మందికి 9,17,55,000 రూపాయల చెక్కున ఆ తల్లులకి బహుమకరిస్తున్నటువంటి గమనీయమైనటువంటి దృశ్యం మన గౌరవ శాసనసభ్యులు వారిచే మరియు మన పెద్దలు పూజలు అందరూ మహనీయులందరూ ఈ చెక్కుని ఆవిష్కరించేటువంటి కార్యక్రమం. తదుపరి ఒక చిన్న చిక్క సన్మాన కార్యక్రమం మీకే రెండు నిమిషాలు మా కోసం కేటాయిస్తారని తెచ్చింది. జగనన్న అమ్మఒడి ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా ఈరోజు విశిష్ట అతిథిగా వచ్చేసినటువంటి ఎమ్మెల్యే శ్రీ గౌరవనీయులు పడుకొండ అప్పలనాయుడు గారికి, అలాగే జంతో గారు అయినటువంటి గౌరవనీయులు శ్రీ కుమారి అనూష మేడం గారికి, అలాగే ఇతర రాజకీయ ప్రజాప్రతినిధులకు, మండల అధికారులకు, విద్యావేత్తలకు, నోడల్ అధికారులకు, నోడల్ హెచ్ఎంలకు, అలాగే మండలంలోని వివిధ గ్రామాల్లోని గ్రామాల నుండి వచ్చేసిన వివిధ పాఠశాలలో ఇచ్చే ఉపాధ్యాయులు అందరికీ, ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులకు, విద్యార్థులకు, పాత్రికేయులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి ఇంతటి పురాతన కార్యక్రమాన్ని ఇక్కడ రావాడ చెప్పే హై స్కూల్ లో నిర్వహించినందుకు కానీ ప్రజాప్రతినిధులు పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అంటే మా హై స్కూల్కి వచ్చిన మీరు మాకు అతిథులు సార్, మీకు చిరసన్మానాన్ని చేయదలుచాం, దయచేసి స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. ఫస్ట్ ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే శ్రీ పడుకొండ అప్పలనాయుడు గారిని జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా సత్కరించవలసిందిగా కోరుతున్నాం. గజమాలతో సత్కరిస్తున్నారు. ఆయన మొదటి నుంచి కూడా మాకు 20 సంవత్సరాల నుంచి పరిచయం. మేము అప్పలనాయుడు గారితో పరిచయం ఉంది. మంచి హాస్య చతురతమైన ఉన్న వ్యక్తి, అలాగే నిగర్వి, సహనశీలి. అంతేకాకుండా మా స్కూల్ తరఫున ఏ చిన్న సమస్య వచ్చినా అతను దృష్టి తీసుకెళ్ళినాడు, ఇమీడియట్గా స్పందించి తక్షణం మాకు సమస్యను పరిష్కరించే మంచి మనిషిగా, మంచి వ్యక్తిగా మాకు దొరకడం మా అదృష్టం ఇంకా భావిస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ జెడ్పీటీసీ గౌరవనీయులు శ్రీమతి పి మంజులత గారిని సత్కరించాల్సిందిగా మన హెచ్ఎంఎస్ స్టాఫ్ను కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ మేడం. నెక్స్ట్ ఏఎంసీ చైర్పర్సన్ మేడం గారు ఈమధ్య ఉప్పల శ్రీ ఉప్పల నల్లి గారు కూడా వచ్చారు కదండి. ఉప్పల నల్లి గారు రాలేదు సార్, రాలేదు. నెక్స్ట్
వైఎస్ఆర్సీపీ మనోజన్ ఇప్పడుతున్నాను. నెక్స్ట్ డిప్యూటీ శివర్ని హెచ్ఎంఎన్ స్టాఫ్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం గారు, మీరు మాకు ఇచ్చిన సూచనలు, ఆ ఉపాధ్యాయుడికి ఇచ్చిన సూచనలు, మీరు కానీ మా గౌరవ ఎమ్మెల్యే గారు కానీ ఈ రాజకీయ ప్రతినిధులు ప్రతి ఒక్కరూ కూడా ఇచ్చిన సూచనలు మేము తప్పకుండా సూచన తప్పకుండా పాటించి మంచి విద్యార్థుల్ని మంచి ఉన్నతమైన అంటే సంపూర్ణ మూర్తిమత్వం ఉండే విద్యార్థులుగా తీర్చిదిద్దుతామని చెప్పేసి ఈ సభాముఖంగా హామీ ఇస్తూ, నెక్స్ట్ ఎయిమ్స్ చైర్పర్సన్ గారు అయినటువంటి శ్రీమతి పుప్పల నళిని గారిని ఆహ్వానిస్తున్నాం. ఆయన ఆవిడ ఆప్షన్ అయ్యారు. నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ శ్రీ ఉప్పాడు సూర్యనారాయణ గారు, గౌరవనీయులు శ్రీ ఉప్పాడు సూర్యనారాయణ గారు, ఆయన మాకు ఆచ్యుడైన, అసలు ఈ కార్యక్రమానికి పునాది వేసింది ఆయన. ఇంతటి పురోత్తర కార్యక్రమం రావాడ గ్రామంలో ఉన్నత పాఠశాలలో ఇంత గ్రామం అంతా పులకించిపోతుందంటే ఇంతమంది మానవులతో ఒక రకంగా అతను వేసిన పునాది. వారికి మా జడ్పీహెచ్ఎస్ రావాడ హెచ్ఎంఎన్ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని కూడా సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మాకు మంచి అవకాశం ఇచ్చి ఇక్కడ ఈ సమావేశాన్ని కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, నెక్స్ట్ వైస్ ఎంపీపీ గారు అయినటువంటి మా శ్రీ దంతలూరు సూర్యనారాయణ మా రామారావు బాబు గారు, మా అంటున్నాం ఏమంటే ఆయన మా మనిషి అంటే మాకు అందుబాటులో ఉండే మనిషి. మేము ఎప్పుడు ఏది ఎప్పుడు పిలిచినా ఇమీడియట్గా అయితే మాకు ఏ సమస్య ఉంది ఆ సమస్యను ఇమీడియట్గా పరిష్కరించే వ్యక్తి, మంచి చిరునవ్వులు ఆశ చదువుతూ ఉండే మంచి వ్యక్తి మా రావుల బాబు గారిని మా టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ హెచ్ఎం గారు అందరూ కూడా సత్కరించాల్సిందిగా కోరుతూ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీరు అందరూ రిసీవ్ చేసుకున్నందుకు ఈ సన్మాన చిరు సన్మానాన్ని, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మేడం స్పెషల్ ఆఫీసర్ మేడం, అలాగే స్పెషల్ ఆఫీసర్ మండల స్పెషల్ ఆఫీసర్ మేడం గారు పద్మజ గారిని, గౌరవనీయులు శ్రీ పద్మజ గారిని హెచ్ఎం నా టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా సత్కరించాల్సిందిగా ఈ సభాముఖం కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం గారు, మా కోరికను మన్నించి మీరు ఈ సన్మానాన్ని స్వీకరించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నెక్స్ట్ వైఎస్ ఎంపీపీ శ్రీమతి గౌరవనీయులు శ్రీమతి పి సత్యవతి గారిని సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ మేడం గారు. అలాగే ఇప్పుడు నెక్స్ట్ సర్పంచ్ గారు, మాకు ప్రథమ పౌరుడు, మాకు అందుబాటులో ఉండే చిరునవ్వులు స్పందిస్తూ మాకు ఏ సమస్య వచ్చినా అతను కూడా ఇమీడియట్గా స్పందిస్తూ ఎల్లవేళ్ళ మాతో ఉండే వ్యక్తి, మా ప్రతిరోజు కూడా మా స్కూల్ని సందర్శించకుండా ఉండరు ఆయన, ఈయన కానీ రావణ బాబు గారు కానీ. సో అటువంటి మా పైడి నాయుడు గారిని ప్రథమ పౌరుడు సర్పంచ్ గారు అయినటువంటి గౌరవనీయులు శ్రీ పైడి నాయుడు గారిని ఈ సత్కరించుకునే భాగ్యం మాకు ఈరోజు కలిగింది కాబట్టి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ హెచ్ఎంఎన్ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీ భైర్ నాయుడు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ థ్యాంక్ యూ వరండా, థ్యాంక్ యూ సార్. Students from class 1 to 10th, thank you.